ఫుడ్ తిన్న తర్వాత మోషన్స్ పట్టుకునే నేను నవ్వాలో తెలియట్లేదు. మీ ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు. అందరు అందరు ప్రాబ్లమ్స్ అందరు సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదా. సో నా పేరు మే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిండిపోతమ్మాయి. అసలు ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, నా గురించి ఎవరన్నా తెలుసుకోవాలంటే పక్కాగా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. మొన్న అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పేసి నా గురించి మీరు ఎవరన్నా ఏమైనా తెలుసుకోవాలంటే కింద మెసేజ్ చేయండి, నేను తర్వాత మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తానని చెప్పి చెప్పాను కదా. సో మీరు అడిగిన క్వశ్చన్స్కే ఆన్సర్స్ అన్ని ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. ఈ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్. అతను చేతి కెమెరామ్యాను, అది నేను వాయిస్ ఓవర్ ఈ వీడియో ఇస్తుంటే నవ్వుతుంది, నన్ను నవ్వించేస్తుంది. సో అక్కడక్కడ నవ్వినా మీరేమి ఇబ్బంది పడకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం టంగు మనం కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ స్టార్ట్ చేస్తున్నా, నేను అన్నీ మంచిగా ఒక బుక్లో అయితే రాసుకున్నాను. ఇప్పుడు ఆ బుక్ని చక్కగా చదువుకుంటూ మీరు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అట్లన్నిటికీ ఆన్సర్ ఇస్తాను నేను. చాలా క్వశ్చన్స్ అడిగారు, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నా పేరు అంట. అసలు అయితే లైక్ ఈ వీడియో వ్యూ అండ్ డే సెషన్ అయితే 10K పెట్టుకుందాం అనుకున్నాను. 10K అయితే 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, 10K మాత్రం అసలు రావట్లేదు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో సో మీరు ఎంత త్వరగా 10K చేస్తే అంత త్వరగా మా పేరెంట్స్ని కూడా రివీల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇవంతా 10K కనుక్కున్నాను, బట్ చాలా రోజులు అయిపోతుంది కదా. ఇంకా మీరు అడుగుతున్నారు సో నేను చెప్పేస్తున్నా. ఫస్ట్ నా పేరు, నా పేరు రేఖ అండి, రేఖ పెటల్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నా ఏజ్ ఎంత అంట. సో నా ఏజ్ మొన్నే 15 వచ్చింది. నా ఏజ్ తెలుసుకొని ఏం చేస్తారు మనం, జస్ట్ చెప్పండి. నా నీకు అది మొన్నే బీటెక్ కంప్లీట్ అయింది. సో నా ఏజ్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. నా ఏజ్ అయితే మొన్నే 21 వచ్చినాయి. క్వశ్చన్ నెంబర్ 3 అనమాట, మీరేం చదువుతున్నారు? నాది మొన్నే బీటెక్ కంప్లీట్ అయింది, ప్రస్తుతానికి అయితే బెంగళూరులో ఉన్నానండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మా విలేజ్ అంట, మేము ప్రస్తుతానికి ఉంటున్న ఊరైతే కామర్పుకోట అండి, కామర్పుకోట చిన్న తిరుపతి దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేటివ్ ప్లేస్ అంట, మా నేటివ్ ప్లేస్ అయితే పుట్టరాలు అనమాట, పుట్టరాలు పక్కనే ఉన్న తోచలక. సో అది మా నేటివ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యూట్యూబ్ స్టార్ట్ ఎలా చేశారు అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అంట. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే చాలా పెద్ద కదా, సో మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను వినండి. ఐ మీన్ ఎలాగో బీటెక్ అంటే పెద్ద చదివేది ఏమి ఉండదు, అది బీటెక్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. సో సెకండ్ ఇయర్ వరకు చాలా ఖాళీగా ఉన్నాను, అంటే లైక్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తాయో ఒక 4 రోజుల ముందు ప్రిపేర్ అవ్వడం. అంతకు సెకండ్ ఇయర్ వరకు బాగానే క్లాస్ విన్నాంలే. సో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత 3-1 అనుకుంటా లైక్ ఖాళీగా ఉంటున్నాం కదా, ఎగ్జామ్స్ అప్పుడు ఎలాగో చదువుతున్నాము, నార్మల్ డేస్లో ఖాళీయే, ఈ ఫోన్ చూస్తూ ఎందుకు కూర్చోడం, ఏదన్నా చేద్దాం మంచిగా మనకు ఉపయోగపడేలాగా అనిపించింది. చాలా రోజు ఆలోచించానమాట, నాకైతే ఫేస్ చూపించడం ఇంట్రెస్ట్ లేదు. సో ఫేస్ చూపించకుండా ఏమేమి చేయొచ్చు యూట్యూబ్ ఛానల్స్లో, ఏమేమి వీడియోస్ పెట్టచ్చు అని చాలా రోజుల నుంచి ఆలోచించుకున్నాను. సో అప్పుడు బాగా కరోనా అయిపోయిన తర్వాత ఫుడ్ వీడియోస్ అయితే చాలా ట్రెండ్లోకి వచ్చినాయి అనమాట. అంటే కరోనాలో ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది ఫుడ్ వీడియోస్ చూసేవాళ్ళు కదా. సో ఆ టైంలోనే ఫుడ్ వీడియోస్ క్రియేటర్స్ అనేవాళ్ళు చాలా పెరిగిపోయారు. సో నాకేమో ఫేస్ చూపించడం ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఫేస్ చూపించకుండా ఏం వీడియోస్ చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాకైతే ఫుడ్ వీడియోస్ అయితే బెస్ట్. సో చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా ఫుడ్ వీడియోస్ చూసేదాను అనమాట. సో అలా అనుకున్నాను, కాకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆలోచించుకున్నాను అనమాట. యాజ్ ఎ గర్ల్గా నేను ఫుడ్ వీడియోస్ తీయాలంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలి, హోటల్స్కి వెళ్ళాలి, బండ్ల దగ్గరికి వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, అక్కడికన్నా వీడియోస్ తీసుకోవాలి కదా వెళ్ళి. సో అలా వీడియో తీసుకోవాలి మనకు ఎందుకు అవసరమా, వీడియో తీస్తే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు చుట్టూరు అని ఆలోచించుకున్నాను అనమాట. విజువలైజ్ చేసుకున్నాను, నేను ఒకవేళ వీడియో తీస్తే నన్ను ఎంతమంది చూస్తారు అన్న విధంగా ఆలోచించుకున్నాను చాలాసార్లు. అనుకొని ఛానల్ కూడా క్రియేట్ చేసా, ఐ మీన్ పెట్టేద్దామని చెప్పేసి ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ఛానల్ పేరు చెప్తే మీరు షాక్ అవుతారేమో, తెలుగు ఫుడ్డీస్ అని ఫుడ్డీ తెలుగును తెలుగు ఫుడ్డీ అని చెప్పేసి పెడదాం అనుకున్నాను. సీరియస్గా ఇదైతే అబద్ధం కాదు, ఛానల్ కూడా క్రియేట్ చేసాను. చేసేసిన తర్వాత లైక్ కొంచెం భయపడానికి ఆగిపోయాను, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు అనిపించింది లైక్ క్రియేట్ చేద్దాం కదా, ఖాళీగానే ఉన్నాం ఏదైనా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వీడియో పెట్టానో అసలు అది ప్లాన్డే కాదండి, సీరియస్గా అసలు ప్లాన్ చేసుకుని అయితే పెట్టలేదు నేను. ఎందుకంటే నార్మల్గా అక్కడ ఏదో చికెన్ కర్రీ చేసుకుంటుంటే నార్మల్గా వీడియో తీసా, ఏదో సరదాగా వీడియో తీసాను. సరదాగా వీడియో తీసి ఎందుకు పోస్ట్ చేద్దాం కదా, ఎప్పటి నుంచో ఐడియాస్ ఉన్నాయి కదా, సో పోస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి జస్ట్ పోస్ట్ చేశాను అనమాట.
దానికి నైట్ పోస్ట్ చేశాను, అది మార్నింగ్ వచ్చేసరికి 1.5K వ్యూస్ వచ్చినాయి. 1.5K వ్యూస్ అంటే చాలా ఎక్కువ. సో ఎక్కువ వ్యూస్ వచ్చేసినాయి అని ఓ హ్యాపీగా ఫీల్ అయిపోయి మా వాళ్ళందరికీ చూపించేసి, మా అక్కకి మా అమ్మోళ్ళకి అందరికీ చూపించేసి అనుకున్నప్పుడు లైక్ ఎందుకు స్టార్ట్ కంటిన్యూ చేయకూడదు ఈ వీడియోస్ అని చెప్పేసి ఒక మెయిల్లో పెట్టిన వీడియోస్, ఆ వీడియో ఏదైతే ఉందో ఒక మెయిల్లో పెట్టిన వీడియో అది డిలీట్ చేసేసి కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది చెప్పాలంటే. అండ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారంట, నేనైతే యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్యాషన్తో చేశాను అండ్ దెన్ ఇంకోటి మనీ కోసం కూడా చేశాను. యూట్యూబ్ నుంచి కూడా ఎర్నింగ్ ఇన్కమ్ ఉంటుంది కాదా, సెకండ్ ఎర్నింగ్ లాగా ఉంటుంది, సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అవునా, నిజమా? నెక్స్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంట, 2023 జనవరిలో అయితే స్టార్ట్ చేశాను, ఇప్పటికీ నియర్లీ 1.5 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, కాకపోతే నేను ఎప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడైతే ఆన్సర్ ఇస్తాను, ఇంకా ఇంకొకసారి అడిగించుకుంటే బాగోదు కదా మీ అందరితో. సో అందుకే చెప్తున్నాను, ఫేస్ ఎందుకు చూపించట్లేదంటే చెప్పాను కదా ఇందాక, నాకైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, నార్మల్గా ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేద్దామన్న థాట్లో వచ్చాను. సో నేను ఇదేం ప్లాన్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎవరితో డిస్కస్ చేయలేదు అనమాట. మా పేరెంట్స్తో, అమ్మ నేను ఎలా చేస్తున్నాను లైక్ ఫేస్ పెడతానని డిస్కస్ చేయలేదు ఫస్ట్. ఒకవేళ డిస్కస్ చేసుకుని ఉంటే మేబీ పెట్టేదాన్ని, ఏమో డిస్కస్ చేయలేదు కాబట్టి అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పెట్టలేదు. అండ్ సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ గురించి మీ అందరికీ తెలుసు కదా, వన్స్ వీడియో పెట్టామంటే తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో అలాంటి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మా పేరెంట్స్ నాకు సపోర్ట్గా ఉండాలి, అదంతా చెప్పాలి కదా. లైక్ వన్స్ అమ్మ సోషల్ మీడియాలో పెడితే ఇదమ్మా సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పాలి కదా మా వాళ్ళకి, ఇదమ్మా జరిగేది అని చెప్పేసి చెప్పిన తర్వాత, వాళ్ళ పర్మిషన్ నాకు ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఫేస్ రివీల్ అయితే చేస్తానండి. చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే ఫేస్ రివీల్ చేసే ఐడియా అయితే ఏం లేదు. కాకపోతే మీరు అడగచ్చు, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ ఎవరా, నీకు సపోర్ట్ ఎవరు చేయరా అని చెప్పేసి. నా పేరెంట్స్ పక్కాగా సపోర్ట్ చేస్తారండి, నేను అదే చెప్తున్నాను. కాకపోతే నేను ఏది ప్లాన్ చేసుకొని రాలేదు కాబట్టి నేను వాళ్ళతో ఏం డిస్కస్ చేయలేదు, ఏదో క్యాజువల్గా పెట్టేశాను కాబట్టి నేను ఫేస్ అయితే రివీల్ చేయలేదు. కానీ గైస్ పక్కాగా ఏదో ఒక రోజు ఫేస్ అయితే రివీల్ చేస్తాను. కానీ నేను ఏమనుకుంటున్నానంటే మా పేరెంట్స్తో ఇలా డిస్కస్ ఎప్పుడు చేద్దాము, ఇలా ఫేస్ రివీల్ చేద్దాము, మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మా డాడీని మా అమ్మనే కూర్చోబెట్టి, అమ్మ నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు మనకి, సో మంచిగా నేను ఒక గోల్ రీచ్ అయ్యాను అమ్మ, గోల్ అచీవ్ చేశాను, సో దీన్ని బట్టి నాకు మంచిగా మీరు సపోర్ట్ చేయండి అమ్మ అని చెప్పేసి అడగొచ్చు అని ఆ థాట్లో అయితే ఉన్నాను. ఇది ఫేస్ రివీల్ ఎందుకు చేయట్లేదు అన్న వెనకాల కథ, అది మ్యాటర్. ఇంకో డౌట్ రావచ్చు, చాలామంది అమ్మాయిలు ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తున్నారు కదా, నీకేం ప్రాబ్లం అంటే అందరు ప్రాబ్లమ్స్ అందరు సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదా. చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఇది, వాట్ ఈస్ స్పెషల్ ఆఫ్ యువర్స్, నాట్ ఏ రొటీన్ ఆన్సర్ అంట, థింక్ బిగ్ అంట. సో అంత థింక్ బిగ్గా చేసేది ఏముంది, అలా స్పెషల్ ఏంటంటే నేనే స్పెషల్, తిండిపోతే అమ్మాయి ఒక స్పెషల్. వాట్ జాబ్ డూ యూ డూ? నేను ప్రస్తుతానికి అయితే ఏం జాబ్ చేయట్లేదు, బీటెక్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా కూర్చున్నాను. రెండు క్వశ్చన్లు అడిగారు ఒకే పర్సన్, బిగ్ బాస్కి ఛాన్స్ వస్తే వెళ్తారా? ఓకే, అండ్ దెన్ కంటిన్యూషన్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళండి, మీరు వెళ్తే మేము పక్కాగా సపోర్ట్ చేస్తామంట. అసలు ఏమనుకుంటున్నారు గైస్, మనకు ఉన్న 10,000 మంది సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి మనల్ని ఎవరన్నా పిలుస్తారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంత కోరికలు ఏం లేవండి, సో మీ సపోర్ట్ అండ మీ సపోర్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఇవ్వండి. చాలా థ్యాంక్స్, మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో ఫస్ట్ నన్ను సపోర్ట్ చేయండి, అదే పెద్ద కోట్ బిగ్ బాస్లు. నాకు బెంగళూరులో ఏం చేస్తున్నారు ఇప్పుడు, బెంగళూరు వెళ్ళారు కదా అని చెప్పేసి అడిగారండి కొంతమంది. సో బెంగళూరులో అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నాను జావా ఫుల్ స్టాక్, సో ట్యాప్ అకాడమీలో. దిస్ ఈజ్ బెస్ట్ అకాడమీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు లాగా వ్లాగ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, ఆర్ ఏమైనా హెల్ప్ చేస్తారా అంట. సో మనకి 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 1.5 ఇయర్ అయిపోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్తానంటే, మీరు ఫస్ట్ ఏమైనా వ్లాగ్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు యూట్యూబ్ అల్గారిథమ్ని కొంచెం ఫాలో అవ్వండి. సాయికృష్ణ అన్న చెప్పే వీడియోస్ అండ్ దెన్ టెక్ వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్ గురించి చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. కొన్ని రోజులు యూట్యూబ్ మీద అయితే స్టడీ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేయండి, నేనైతే అదే హెల్ప్ సజెషన్ ఇస్తాను. క్వశ్చన్, నీ బెస్టీ ఎవరంట? ఈ క్వశ్చన్ అడిగింది కూడా మా ఫ్రెండే. సో నా బెస్టీస్ అయితే ఎవరంటే, బెస్టీ కాదు బెస్టీస్ అని చెప్తాను, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నా బెస్టీస్ గైస్, నా బెస్టీస్, మీరంతా నా బెస్టీస్ మచ్చాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట, నా గురించి అడుగుతున్నట్టు లేదు ఇదంతా. లైఫ్లో బెస్ట్ మెమరీస్ అండ్ మూమెంట్స్ చెప్పండి అంట. బెస్ట్ మెమరీస్ అంటే
అంతేం లేవండి. ఇప్పటి వరకు మన లైఫ్లో మనం పీకింది ఏమీ లేదు 21 సంవత్సరాల్లో. సో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా బెస్ట్ మూమెంట్స్, అంటే మీకు చెప్పుకోదగిన మూమెంట్స్, మెమరీస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత బెస్ట్ మూమెంట్ కింద ఫీల్ అవుతాను, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత అది కూడా బెస్ట్ మెమరీ కింద ఫాలో అనుకుంటాను. పాస్ట్కి వెళ్తారో ఫ్యూచర్కి వెళ్తారా ఛాన్స్ వస్తే, ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్తారు అని చెప్పేసి, ఏం చేద్దామని వెళ్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. నేనైతే పాస్ట్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను. అలా కొన్ని కొన్ని మార్చాలి గైస్. గాడ్ వచ్చి వన్ విష్ అంటే ఏం కోరుకుంటారు అంట. బేసికల్లీ ఈ క్వశ్చన్ నాకు చూసిన వెంటనే నాకు ఆన్సర్ అయితే ఒకటి వచ్చింది. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిన ఒకటైతే పక్కాగా కోరుకుంటా, ఫస్ట్ కోరుకునేది ఇదే, అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ వీడియో పెడుతున్నావు కదా, యూట్యూబ్లో వీడియో పెడుతున్నావు అని పోజు కొట్టకనుకుంటారేమో, నిజంగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనుకుంటారు. ఈ స్లోగన్ మా 10th మా హిందీ సార్ నేర్పించారనమాట. మీ మోటివేషన్ ఏంటి యూట్యూబ్ ఛానల్కి అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది. నేను ప్రతిరోజు వీడియో పెట్టే ముందు ఇదే ఆలోచిస్తానమాట, ఏదో ఒక రోజు మన యూట్యూబ్ ఛానల్ కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి. ఏదో ఒక్క వీడియో గైస్, ఒక్క వీడియో సడన్ గా ట్రెండ్ అయిపోద్ది, ఆ ఒక్క వీడియో కోసం రోజు వీడియోస్ పెడుతున్నాను అనమాట. నేను ఆ ఒక్క రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మంచిగా సక్సెస్ అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి ప్రతిరోజు ఊహించుకుంటూ వీడియోస్ పెడతాను. అదేనండి నేను ఈ ఛానల్ రన్ చేయడానికి పెద్ద మోటివేషన్. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంట? నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఎలా చెప్పాలి, నా పేరెంట్స్తో మా ఊరు మా పుట్టరాల్లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అది ప్రస్తుతానికైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. కానీ జాబులు చేయాలంటే ఏం కుదరదు కదా, సో అన్నీ నా ఫేవరెట్ ప్లేసే. సో ప్రస్తుతానికైతే నేను ఇండియన్ కాబట్టి నాకు ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ నా ఫేవరెటే గైస్. మీరు తిండిపోతే అమ్మాయి కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఒకప్పుడు అయితే లైక్ బిర్యానీలు కేక్లు అయ్యి అని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఈ పీజీ ఫుడ్ తిన్న తర్వాత నాకు అయితే నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి అని చెప్పేసి వెలుగులోకి వచ్చింది అనమాట. మా అమ్మ చేసిన ఫుడ్ అండి, మా అమ్మ చేసిన ఫుడ్కు మించిన ఫుడ్ ఏది లేదు గైస్. నాకు మా అమ్మ చేసిన ఫుడ్డే ఫేవరెట్. నాకు పీజీలో ఇవన్నీ తిన్న తర్వాత, పీజీలో పురుగులు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ రెస్టారెంట్ల గురించి విన్న తర్వాత నాకేం లేదండి. నాకే ఫేవరెట్ ఫుడ్ మీద విరక్తి వచ్చేసింది నాకు నిజం చెప్పాలండి. బెంగళూరు వచ్చిన తర్వాత అది ఇది అనుకున్నాను, కానీ ఈ ఫుడ్ తినేసి పీజీలో ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ అంటే విరక్తి వచ్చింది. ఫుడ్ అంటే ఫుడ్ తిన్న తర్వాత మోషన్స్ పట్టుకునే, ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ ఎలర్జీ వచ్చింది. సో ఇదంతా వచ్చేసిన తర్వాత నేను నాకు తెలిసి వచ్చింది నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో. మా అమ్మ చేసే ఫుడ్ ఐటమ్ నిజంగా నా ఫేవరెట్ అండి. మీరు కూడా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలియకపోతే ఒక్కసారి మీరు పీజీల్లో అంటే గుర్తు తెచ్చుకోండి, మీ అమ్మగారు చేసిన ఫుడ్డే మీ ఫేవరెట్. నిజం నేను నవ్వాలా ఏడవాలా తెలియట్లేదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది అంత అంత ఫీల్ అయిపోతున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో ఉండి మీ అమ్మగారు చేసిన తినడానికి నొప్పి అయితే ఈ వీడియో చూడండి గాయస్. నిజంగా అమ్మ చేసిన ఫుడ్కి మించిన అమృతం ఏది ఉండదు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏది ఉండదు. సో బీ కూల్, మీ అమ్మగారు చేసిన వంటలు చాలా బెస్ట్ అనమాట. అది సంగతి, మంచిగా తినండి. ఏదన్నా భోజనానికి వెళ్తున్నానంటే నేను నాన్ వెజ్ కోసం అయితే అస్సలు వెళ్ళను, కేవలం సాంబార్ కోసం వెళ్ళేదాన్ని. అలాగే నా బీటెక్లో కానీ నా ఇంటర్లో కానీ నా స్కూల్లో కానీ ఎవడైనా పప్పు తీసుకొస్తే నాకు ఇవ్వకుండా వాళ్ళు తినరు, అది మ్యాటరు. నాకు పప్పు అంటే చాలా ఇష్టం గాయస్. ఈ పీజీకి వచ్చిన తర్వాత పప్పు అంటే భయం పట్టుకుంది, విరక్తి కాదు గాయస్, భయం పట్టుకుంది నాకు. ఆ పప్పు అన్న పేరు ఇంకా చెప్పలేను నేను, నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేను. నా పప్పు అన్న పేరుకి ఒళ్ళంతా గజగజగజ వణుకుపోతుంది. ఈ బెంగళూరు ఏమి ఇచ్చిందంటే ఆ పప్పు అంటే భయాన్ని ఇచ్చింది. అంతకుముందు వరకు పప్పు అంటే నాకు చాలా ఇష్టం, అది నా ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడైతే నా ఫేవరెట్ ఫుడ్ కాదండి, నా ఫేవరెట్ ఫుడ్ ఏది లేదు చెప్తున్నాను కదా, మా అమ్మ చేసిన ఫుడ్ నా ఫేవరెట్ ఫుడ్ ఎక్సెప్ట్ ఫుడ్ పప్పు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంచి క్వశ్చన్, ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ అంట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత బాగానే ఎక్స్ట్రాలు అని అనుకోకండి, నిజం చెప్తున్నాను. లైక్ బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్, ఆయన చూసిన తర్వాత నాని, డిక్యూ మూవీ సీతారామన్ చూసిన తర్వాత డిక్యూ, అలాగా నా ఫేవరెట్ హీరో అనే వాళ్ళు మూవీకి చేంజ్ అయిపోతారనమాట. సో ఇలా చేంజ్ అయిపోతూ ఉంటారు ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్. అలాగే ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగారు, ప్రస్తుతానికి అయితే మృణాల్ ఠాకూర్ అనమాట. వాట్ హీరోయిన్ గైస్, నిజంగా తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరెస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ అక్కనే మీ పేరెంట్స్ని ఎప్పుడు చూపిస్తారంట? మా పేరెంట్స్ని చూపిద్దామని చెప్పేసి ఆల్రెడీ వీడియో కూడా షూటింగ్ అయితే అయిపోయింది,
మన ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు అయితే వీడియో తీసేసుకున్నాను. కాకపోతే 10K అయితే ఆ 10Kకి అట్లీస్ట్ సెలబ్రేషన్ అవుతుంది అన్నట్టుగా మా పేరెంట్స్ రివీల్ చేద్దాం అనుకుని వెయిట్ చేస్తున్నాను. ఆ 10K 3 నెలల నుంచి అవ్వట్లేదు, సో ఎప్పటికైతే అప్పటికైతే మనం ఏం చేయలేం, సో వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో గైస్, ఇప్పుడు చెప్పేది టాప్ సీక్రెట్ అనమాట, ఇది ఓన్లీ మన ఫాలోవర్స్కి మాత్రమే. జాగ్రత్తగా నోట్ చేసుకోండి నా ఫోన్ నెంబరు. సో నా నెంబర్ వేసుకోండి, స్టార్టింగ్ 0. గైస్ స్టార్టింగ్ 0 ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ నుంచి నెంబర్స్ చెప్తాను, ఏదన్నా 0తో స్టార్ట్ అవ్వాలని నేను నమ్ముతాను. సో 0 ఫస్ట్, ఆ తర్వాత ఇంకో 90 సార్. నిజంగా పక్కా కాల్ చేయండి, వస్తుంది నేను లిఫ్ట్ చేస్తాను. ఓన్లీ మన ఫాలోవర్స్కే, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్తే కాల్ కలవదండి. ఈ తర్వాత నన్ను అనకండి నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు కలవట్లేదు కాల్ అని మాత్రం నన్ను అనకండి, ఎందుకంటే ఇది ఓన్లీ మన ఫాలోవర్సే. నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేసిన వాళ్ళకి మాత్రమే అప్పుడు ఈ నెంబర్ ఈ పర్సన్ అని చెప్పా కదా, దానికి కాల్ చేయండి అప్పుడు నేను ఎత్తుతాను. నన్ను ఫాలో చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా 10 నెంబర్లు కాల్ చేసేసి నువ్వు తప్పు నెంబర్ ఇచ్చావంటే నాకేం తెలియదు, నేను చేతులు ఎత్తేస్తా. ఫేవరెట్ మూవీ అడిగారు ఈ సీతారామ అండి. సీతారామ అంటే నా దృష్టిలో అదొక మూవీ కాదు, సీతారామ ఒక ఎమోషను. అది రియల్ లైఫ్లో ఎలా జరిగి ఉంటుందో అలా కళ్ళ కట్టుదంటే చూపించారు. నిజంగా ఎన్ని మూవీస్ వచ్చినా ఎన్ని మూవీస్ వెళ్ళిపోయినా సరే సీతారామ నా ఫస్ట్ ఫేవరెట్ మూవీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫేస్ చూపించు. ప్రస్తుతానికి అయితే నో ఇంట్రెస్ట్ అండి. గైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగినందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మరిన్ని ఆస్క్ మీ క్వశ్చన్స్ అని పెడతాను. డిఫరెంట్ క్వశ్చన్స్ అడగండి, ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమైతే చూసారు కదా అలాంటివి కాకుండా ఏమన్నా ఇక్కడ ఇదేదైతే రిపీట్ అవ్వలేదో అలాంటి క్వశ్చన్స్ అడగండి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాన్ చేద్దాము. ఈ వీడియో ఇక్కడతో అయితే క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట బటన్ మాత్రం నొక్కడం మర్చిపోద్దు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే తిండిపోతమ్మాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఫాలో అయిపోండి. దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో లింక్ పెట్టి ఎవరైనా చూస్తుంటే లైక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ వాంట్ యువర్ సపోర్ట్ గైస్, మీరు ఎలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.